రాష్ట్రంలో విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేసిన మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ప్రజలకు అదేవిధంగా విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా అన్ని విషయాల్లో కూడా సంక్షేమం అభివృద్ధి ఏదైతే ఉందో రెండు కూడా రెండు కళ్ళుగా చూసుకుంటూ వెళ్తామని చెప్పారు. అందులో భాగంగానే ఒక పక్కన అభివృద్ధికి సంబంధించి చూసుకుంటూనే మరొక పక్క సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా అందరికీ కూడా ఆదుకుంటూ ఉన్నారన్నమాట. ఈ నేపథ్యంలో మనకి ఏపీ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన జీవో 225 విడుదల చేయడంతో రాష్ట్రంలోని పలువురు దివ్యాంగులకు మేలైతే చేకూరింది. ఆ జీవో వల్ల ఐఐటి, ఎన్ఐటి, IIIT వంటి ప్రముఖ విద్యాసంస్థలో 25 మంది దివ్యాంగ విద్యార్థులు సీట్లు అయితే సాధించారు. దీంతో వారంతా కూడా తల్లిదండ్రులతో కలిసి ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసానికి వచ్చి ఆయన కృతజ్ఞతలు అయితే తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను మంత్రి లోకేష్ అభినందించడంతో పాటు వారికి ల్యాప్టాప్లను అయితే బహుకరించారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ విధానంతో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడమే తమ లక్ష్యమని నారా లోకేష్ అయితే తెలిపారన్నమాట. సో వీరందరికీ కూడా ల్యాప్టాప్లు అయితే ఆయన అయితే కొనివ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా అన్ని విధాలుగా కూడా ఆదుకుంటామని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో తొందరలోనే ఏపీలో ఏదైతే మనకి ప్రజెంట్ అమ్మఒడి గతంలో ఉండేది దాన్ని తల్లి కొందనం పేరుతో అయితే తీసుకొచ్చారు కదా, ఆ పథకానికి సంబంధించి కూడా తొందరలోనే దీనికి సంబంధించి మార్గదర్శకాలు అయితే రాబోతాయని చెప్పేసి ఈయనైతే చెప్పినట్టుగా తెలుస్తుంది. సో తొందరలోనే అక్కడ తల్లికి వందనం పేరుతో ఇచ్చే ఒక్కొక్కరికి 15,000 రూపాయలకు సంబంధించిన మార్గదర్శకాలు అయితే విడుదలైతే కాబోతున్నాయి అన్నమాట. సో ఇది మనకి లేటెస్ట్ అందరికీ వీడియో చేయడం జరిగింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.